ఇవి వచ్చి టామీ స్పోర్ట్స్ షూ అండి. సార్ ఏంటంటే చాలా మన రీల్స్ తీసుకొచ్చారు. దీని పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మీరు చూస్తున్నారు కదా, కుక్క ఎక్కడ పడితే అక్కడ ఉరిగేసిందండి దీన్ని. ఈ సైడ్ అక్కడ, ఆ సైడ్ ముందు భాగంలో, ఇంకొకటి ఏంటంటే ఈ ముందు భాగంలో కూడా ఊడిపోతుంది. అయితే షూ వేసుకోవడానికి పనికిరాదు. ఇంకోటి ఏంటంటే పక్కన పెట్టారు సార్, ఇంకా సార్కి ఎక్కడ వెళ్ళాలో అర్థం కాలేదు. ఇక మన రీల్స్ చూసి మన దగ్గర తీసుకొచ్చారండి. నరేజ్ గారు మీద నమ్మకం తీసుకొచ్చారండి. మీరు వర్క్ ఎలా చేస్తారో చేయండి అని చెప్తే ఓకే సార్ అని చెప్పినా, అయితే ఈ సోల్ చూడండి 1% కూడా తగ్గలేదు. ఇంకా షూ కొత్త పడేద్దామంటేనేమో మనసు రాదు, చేద్దామంటేనేమో ఇక్కడ చేస్తారో అర్థం కాదు. ఎందుకంటే మధ్య మధ్య షోరూమ్ తీసుకెళ్ళిన కూడా అవ్వదండి అని చెప్తారు. ఎందుకంటే అంత ఓపిక లేదు, అంత ఓపిక తో పని చేసిన వాళ్ళు లేరు. ఈరోజు రేపు మనకి ఏంటంటే ఒక ఆంబిషన్ ఏముందంటే ఎవరు చేయని పని మనం చేయాలి. దీనికి 1 డే టైం పట్టిందండి వర్క్ చేయడానికి పడుతుంది. ఎందుకంటే ఆ వర్క్ అనేది సెన్సిటివ్ వర్క్ అనమాట, ఏదో అడవుడ్ల చేసే వర్క్ కాదు. ఇంకోటి చూడండి, మీరు ముందు భాగంలో ఓడిపోతుంది కదా సార్, నేను చెప్పింది ఏంటంటే ఒకటే సార్ దానికి పని చేద్దామని స్టిచింగ్ చేద్దాము. అది ఒక మిషన్, బలరా ఫుట్వేర్ మన షాప్ పేరు. ఒక మిషన్ కూడా ఎలా వస్తుంది వస్తుందని చెప్పాను సార్ కి. ఇది చూడండి, వర్క్ చేసినాక మాత్రం బిలీవ్ చేయరు మీరు 100%. ఇది చూడండి, మొత్తం జెన్యున్ లెదర్. ఇది మొత్తం జెన్యున్ లెదరు. మనిషి అనుకుంటే కాందేం లేదు, కొద్దిగా ఓపిక కావాలి. దాని దగ్గర కొద్దిగా బ్రెయిన్ వర్క్ ఇదంతా, అంటే కటింగ్ కానివ్వండి, ఇక్కడ రింకల్స్ రాకుండా ఏం రాకుండా అంత చూసుకునేది అంటే మామూలు, అంటే ఇది కాదు. కొద్దిగా ఎవరైనా సరే కష్టపడటంలో కొద్దిగా బ్రెయిన్ పెడితే కాన్పని అంటే ఏది ఉండదండి. నిజం చెప్తున్నా, ఇదిగోండి ఆ టాలెంటే ఈరోజు మనల్ని ఈ స్థాయిలో పెట్టింది. చూడండి మీరు వర్క్ ఎలా అయిందంటే, ఎవరు బిలీవ్ కూడా చేయరు ఇది రిపేర్ అయిందని చెప్పి. అంత ఎక్స్ట్రాడినరీ వర్క్ అయింది. స్టిచింగ్ చూడండి మీరు, ఇది ఒక మిషన్ కుట్ట ఎలా వచ్చిందో యాక్సిస్ గా. అసలు అది నేను ఏంటంటే చాలా దగ్గర నుంచి వీడియో తీస్తానమాట. ఎందుకంటే మీకు నేను చేసే వర్క్ లో నాణ్యత కనిపించాలి. ఏదో మనం ఇప్పుడు అనుకుంటే దాన్ని దూరం పెట్టి కూడా సరిగ్గా ఇలా అయింది వర్క్ అని చెప్తా, కానీ అది రైట్ కాదు. ఎందుకంటే మీరు వచ్చి నా దగ్గరకు వచ్చినా కూడా ఇదే వర్క్ మీకు కనిపించాలి. కనిపించినప్పుడు నాకు ఆ వాల్యూ చూడండి. చూడండి ఓ ఆ స్టిచింగ్ ఉంది కదా, ఒక మిషన్ కుట్టు, ఒక మిషన్ కుట్టు ఎట్లయితే వచ్చిందో యాక్స్టీస్ గా అండి. అసలు మీరు బిలీవ్ చేయరు. ఇంకా మళ్ళీ సార్ కొత్త షూ కొనడేమన్న ఫీల్ రావాలి, వస్తుంది కూడా. మీరు లోపల చూడండి వర్క్ ఎంత నీట్ వర్క్ అయిందంటే, చెప్తున్నా కదా నేను ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ ఏంది అంటే, అంటే ఇప్పుడు నా దగ్గరనే వర్క్ అవుతుంది అన్నట్టు నేను మాట్లాడతానండి. ఒక మాట చెప్తున్నా, మీరు మనస్ఫూర్తిగా ఎక్కడైనా కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు మనస్ఫూర్తి కూర్చొని కొంచెం మంచిగా మాట్లాడి, బాబు నాకు ఈ వర్క్ ఇలా కావాలి అంటే చేష్టలు ఉన్నారు లేరని కాదు. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు చాలా మంది అంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నడానికి రీజన్ ఇదే. దీనికి నాకు 1 డే టైం పట్టిందండి. మార్నింగ్ నేను స్టార్ట్ చేస్తే నైట్ వరకు ఈ వర్క్ అయ్యింది. ఇప్పుడు నేను 1 డే అంటే నేను తీసుకునే పనికి నేను చేసే దీనికి కరెక్ట్ నాణ్యమైన రేట్ అండి అది. ఇది మాత్రం 101%. మీరు చూడండి ఎట్లయింది వర్క్, మీరు చూస్తున్నారు కదా లైవ్ లో వర్క్ ఇది. అసలు నేను సార్ కూడా వీడియో పంపించిన, ఫస్ట్ ఫోటో పంపించిన సార్, వీడియో పంపించిన సార్ కూడా అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి.